వెల్కమ్ టు మెట్రోదే న్యూస్. ఇసుక అక్రమ రవాణా మామూలు మత్తులు అధికారులు, నిత్యం వందలాది వాహనాలు తరలింపు. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామ సమీపంలోని ఛత్తీస్గఢ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న మావోలు మత్తులో పడి అధికారులు మౌనంగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. వాజేడు మండలం నుంచి నిత్యం వందలాది లారీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఓవర్లోడ్లతో ఇసుకను తరలిస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలోని టేకులగూడెం సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం తాళ్లగూడెం నుండి ప్రతిరోజు నిత్యం పగలు రాత్రి అనే తేడా లేకుండా గోదావరి నది నుండి ఇసుకను అధిక ఓవర్లోడ్తో తరలిస్తున్నారు. సంబంధించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 163 జాతీయ రహదారిపై అధిక ఓవర్లోడ్తో ఇసుకను తరలించడం నిబంధనలకు విరుద్ధం. అధిక ఓవర్లోడ్తో తరలిస్తున్న ఇక్కడి అధికారులు చోద్యం చూస్తున్నారని తప్ప పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సంబంధిత రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టాల్సి ఉండగా మామూల మత్తులో మునిగి ఇసుక అక్రమ మార్కులకు సహకరించి ఈ అక్రమ ఇసుక ఓవర్లోడ్ రవాణాపై దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.